ఈ రోజు హేబెలి జీవితాన్ని మేము ధ్యానం చేస్తున్నప్పుడు ప్రతి తండ్రి నీ సహాయం మేము వేడుకుంటున్నాం మేము నేర్చుకోవలసిన విషయాలను మీరు మాకు బోధించండి మీరు మాకు సహాయం చేయండి పరిశుద్ధాత్మ సహాయాన్ని మేము కోరుకుంటున్నాం ఈరోజు నీ చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ జూమ్ ఈ రూమ్ లో వాళ్ళ ప్లేస్ దొరకడానికి సహాయం చేయండి వాళ్ళు జాయిన్ అవడానికి సహాయం చేయండి నీ చిత్తంలో ఉన్న ప్రతి బిడ్డ ఈ మాటలు వినడానికి మీరు సహాయం అనుగ్రహించండి ప్రభా నన్ను చేతిలో పెట్టుకుంటున్నాను తండ్రి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా నన్ను ఉంచండి నీ నోటికి బోరగా నన్ను ఉంచండి మీరు నా ద్వారా మా అందరితో మాట్లాడండి నీ సహాయం చేయమని ఏ సునామలో ప్రార్థించి వడికి తండ్రి ఆమె ఆమె థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి ఈ సమయంలో మనము హేబెలు జీవితాన్ని మనం ధ్యానం చేద్దాం దిస్ ఈస్ క్యారెక్టర్ స్టడీ అంటే ఒక్కొక్క బైబిల్లో ఉన్న ఒక్కొక్క క్యారెక్టర్ ని మనం వీక్ ఆఫ్టర్ వీక్ మనం ధ్యానం చేయబోతున్నాం లాస్ట్ వీక్ జోబ్ లైఫ్ ని మనం స్టడీ చేసాం ఈ రోజు హేబెలు హేబెలు గురించి చాలా తక్కువ రాయబడి ఉంది బైబిల్లో లేకపోతే ఆయన గురించి చాలా విషయాలు లేవు కానీ ఆయన జీవితం ద్వారా మనం చాలా పాఠాలను మనం నేర్చుకోవచ్చు ఒకసారి మీరు హెబ్రూస్ హెబ్రి గ్రంథాన్ని మీ బైబిల్ నోట్బుక్ ఉంటే నోట్బుక్లో రాసుకోండి హెబ్రి గ్రంథం మీరు తెరవాలని మనం చేస్తున్నాను హెబ్రి గ్రంథము పదకొండవ అధ్యాయము నాలుగవ వచనంలో ఈ మాట రాయబడింది హెబ్రి గ్రంథము పదకొండవ అధ్యాయం నాలుగవ వచనములో ఎవరినొస్తారు జాగ్రత్తగా వినండి మాట ఇది గోప విశ్వాస వీరుల యొక్క జాబితా ఉన్న అధ్యాయం బైబిల్లో ఓ మొదటి నుండి ఆది కాండము నుండి అనేక మంది భక్తుల ప్రస్తావన అక్కడ ఉంటది ఒక విధంగా చెప్పాలంటే హాల్ ఆఫ్ ఫేమ్ అంటారు ప్రఖ్యాత గాంచిన గొప్ప వ్యక్తుల పేర్లన్నీ ప్రస్తావించబండి అందులో విశ్వాసం గురించి ఆరంభమై విశ్వాస వీరుల జాబితాలో మొట్టమొదటి పేరు హే పేరు మనం చూస్తాం నాలుగో వచనాన్ని నేను చదువుతున్నాను ఎబ్రిహిల్కు రాయబడిన పత్రిక పదకొండు అధ్యాయము నాలుగో వచనంలో ఈ విధంగా రాయబడింది విశ్వాసమును బట్టి హేబెలు కయ్యూను కంట శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు అతడు మృతి నొందియు ఆ విశ్వాసమును బట్టి ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు హేబెలు ఆదాము యొక్క అవ్వ యొక్క కుమారుడు రెండవ కుమారుడు దేవుడు ఆదామా సృష్టించినప్పుడు వారిని చిన్న పిల్లల్లా సృష్టించలే ఒక యంగ్ అడల్ట్స్ గా సృష్టించాడు కాబట్టి భూమి మీద చిన్న వయసు నుండి గర్భము నుండి బయటికి ఉద్భవించిన రెండవ వ్యక్తి హేబెలు మనకు తెలుసు వాళ్ళ అన్నయ్య కయ్యను హే మీకు తెలుసా అని అడగని మీరు అందరు చెప్తారు తెలుసు అని ఒకవేళ మీరు కొంత ఇంట్రడక్షన్ చెప్పమంటే ఓకే తమ్ముడు హేబేలు అన్నయ్య కయ్యను కయ్యుని హేబెల్ని చంపేశాడు అంత అంత అంతతో కథ అయిపోతుంది అక్కడితో ఎవడైనా ఒక వ్యక్తి యొక్క జీవితం ఒక స్టోరీ ఆఫ్ ఎ పర్సన్ అండ్ విత్ డెత్ మరణంతో వారి కథ అయిపోతుంది ఇక కథ సమాప్తం అంటారు ఇంకా అయిపోయింది కానీ హేబెల్ గురించి రాస్తున్నప్పుడు ఆ విశ్వాసం ద్వారా మాటలాడుచున్నాడు అని రాయబడింది అతడు మృతి నొంది అతడు మృత్యునొంది హీ బీయింగ్ డెడ్ యట్ స్పీకెత్ చనిపోయి కూడా మాట్లాడుతున్నాడు ఒకసారి ఈ జీవితం గురించి మీరు ఆలోచించండి ఒక వ్యక్తి బ్రతికున్నప్పుడు మాట్లాడతాడు కానీ ఈరోజు మనం ధ్యానం చేస్తున్న వ్యక్తి చనిపోయి మాట్లాడుతున్నాడు మృత్యు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు ఏంటి దేని ద్వారా అంటే విశ్వాసం ద్వారా ఏంటి విశ్వాసం పదకొండవ వచనం హెబ్రి గ్రంథకర్త ఒక మంచి డెఫినేషన్ ఇచ్చారు ఫెయిత్ ఈస్ ద సబ్స్టెన్స్ ఆఫ్ థింగ్స్ హోప్డ్ ఫర్ ద ఎవిడెన్స్ ఆఫ్ థింగ్స్ నాట్ సీన్ విశ్వాసం అనున్నది వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది ఇది విశ్వాసము నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైన ఉన్నవన్నటు రుజువు ఉండదు అక్కడ కానీ ఉన్నది అని నమ్ముట చూడండి హేబెలు చేసిన పని ఏంటి హేబెలు జీవితం మనం చూసినప్పుడు హేబెలు మొదట దేవునికి అర్పణ తీసుకొని రాలేదు కయ్యను అర్పణ తీసుకొని వచ్చాడు చూడండి ఒకసారి మీరు ఆది నాలుగో అధ్యాయంకి రండి మీ బైబిల్ తెరవండి దయచేసి ఆది కాండం నాలుగో అధ్యాయంలో రాయబడిన ఆ వివరణ దగ్గరికి మనం వద్దాం ఆదాము హవ్వ కయ్యూని కన్నారు దాని తర్వాత ఆమె అతని తమ్ముడొక హేబెలును కనిను రెండవ వచనంలో ఉంది హేబెలు గొర్రెలు కాపరి కయ్యుని భూమిని సేజపరిచేవాడు వారి ఒకేషన్స్ వారి పనులు ఇక్కడ రాయబడింది కొంతకాలమైన తర్వాత కయ్యను పొలము పంటలో కొంత యహో కర్పణగా తెచ్చాను కొంత యహో కర్పణగా తెచ్చాను దేవుడు అడగలేదు లేకపోతే ఏం తేవాలో చెప్పలేదు కయ్యను కనిపించింది దేవునికి అర్పణ తేవాలని సరే తెచ్చాడు అక్కడ రాయబడింది హేబెలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను రాయబడిన మాట ఏంటంటే యహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను కయ్యును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు రేజన్ గా రాయబడలేదు ఇక్కడ కానీ తరువాత దేవుని గ్రంథంలో రాయిబడి ఉంది ఈ ఈ నాలుగవ అధ్యాయంలో ఎందుకు దేవుడు కయ్యిను అర్పణ అంగీకరించలేదన్న విషయంలో స్పష్టమైన వివరణ లేదు కానీ హెబ్రి గ్రంథకత రాస్తున్నాడు విశ్వాసం బట్టి హేబెలు కయ్యిని కంట కంటే శ్రేష్టమైన బలి అతని క దేవునికి అర్పించను విశ్వాసమును బట్టి ఇక్కడ ఇక్కడ ఫెయిత్ అనే ఎలిమెంట్ విశ్వాసమును బట్టి హేబెలు కయ్యయ్యును కంటే శ్రేష్టమైన బలి దేవుని కర్పిస్తున్నాడు శ్రేష్టత దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ విశ్వాసమును బట్టి నీతి మంతుడని సాక్ష్యం పొందాడు దేవుని దగ్గర నుండి సాక్ష్యం పొందాడు ఇది చాలా ప్రాముఖ్యమైన దెవనస్తులు వినండి నువ్వు మంచివాడువని అనొచ్చు నువ్వు అని అనొచ్చు మనుషులకి నువ్వు నచ్చితే నువ్వు మంచోడు అంటారు మనుషులకు నువ్వు నచ్చకపోతే నువ్వు చెడ్డోడు అంటారు

ఒకవేళ దేవుడు నీ గురుండి నా గురుండి ఒక కాంటాక్ట్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి వస్తే నేను ప్రిన్సిపల్ టీసీ రాస్తున్నప్పుడు అక్కడ ఆ ఉంటది ఏంటి సాటిస్ఫాక్టరీ అని రాసేస్తారు అందరు గౌతపదం అది సాటిస్ఫాక్టరీ దేవుడు ఒకవేళ నీకు ఆ సర్టిఫికెట్ ఇవ్వాల్సి వస్తే ఈరోజు నీ గురుండి ఆయన సాక్ష్యం ఇవ్వాల్సి వస్తే హే బెలుగు ఇచ్చిన సాక్ష్యమును మనం పొందగలమా దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చాడంట అందుకు ఆ విశ్వాసం బట్టి నీతిమంతునిగా సాక్ష్యం పొందాడు మృతి పొంది కూడా ఎన్ని వేల సంవత్సరాలు అయిపోయింది ఈ రోజుకి ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు ఏంటి విశ్వాసం ఒక్కసారి ఆలోచిద్దాం విశ్వాసం అంటే ఏంటి ఫెయిత్ అంటే ఏంటి పాజిటివ్ థింకింగ్ అంటే అంతా బాగానే ఉంటుంది ఏం పర్లేదు భయపడద్దు ఏం భయపడకుండా ముందుకెళ్ళాలి ఇప్పుడు ఈ మధ్య ఆ లైఫ్ స్కిల్స్ సాఫ్ట్ స్కిల్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్స్ ఇవన్నీ చాలా ఎక్కువ జరుగుతున్నాయి కదా కాబట్టి విశ్వాసంకి దానికైనా తేడా ఉందా అంటే మనం పాజిటివ్గా ఆలోచించడమే విశ్వాసం అంటే జాగ్రత్తగా వినండి యాకో పత్రిక రెండో అధ్యాయంలో విశ్వాసము నీ హృదయంలో ఉన్నప్పుడు నీ జీవితంలో ప్రత్యక్షమయ్యే క్రియలు గురించి చెప్తాడు ఒకవేళ నువ్వు విశ్వాసం ఉంచితే నీవు విశ్వాసమున్న వ్యక్తివైతే నీ జీవితంలో క్రియలలో ఆ విశ్వాసం కనిపిస్తుంది అదే చెప్తాడు చూడండి యాకోబు రెండవ అధ్యాయము పద్నాలుగవ వచన ఈ మాటలు రాయబడి ఉన్నాయి నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా సహోదరుడైనను సహోదరి అయినను దిగ్గంబర్ల ఆ నాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరం కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి వెల్లుడి చలికాచుకోండి తృప్తి పొందడని చెప్పిన ఏమి ప్రయోజనము అలాగే విశ్వాసము క్రియల క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును చూడండి జాగ్రత్తగా వినండి ఒకవేళ నీ నీ విశ్వాసము నీ జీవితము ద్వారా అది ప్రత్యక్షం అవ్వకపోతే నీ జీవితం విధానంలో కానీ నీ క్రియల్లో కానీ అది ఎగ్జిబిట్ అవ్వకపోతే నువ్వు విశ్వాసము విశ్వాసిని లేదని నాకు విశ్వాసం ఉందని చెప్పుకోవడం అంటున్నాడు చూడండి పంతొమ్మిదవ వచ్చనంలో ఉంది యాకోబు రెండో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో ఈ ఈ మాట రాయబడి ఉన్నది జాగ్రత్తగా చూడండి ఒక్కసారి ఒకసారి చదవండి మీ బైబిల్ యా సారీ చూడండి ఒకసారి అక్కడ ఏం రాయబడి ఉంది దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముచున్నావు అలాగూ నమ్ముటం మంచిదే దెయ్యములను నమ్మి వణుకుచున్నవి వ్యర్థుడ క్రియలు లేని విశ్వాసము నిస్ఫలమైనదని తెలుసుకుని కోరుచున్నావా దాని తర్వాత అబ్రహాం జీవితం గురుణ్ణి రాస్తా ఉంటాడు అంటే మనం లోపల ఏదైతే విశ్వసిస్తున్నామో అది క్రియలలో కనబడాలి మన మాటల్లో కనిపించాలి చూడండి చాలాసార్లు జీవితంలో విశ్వాసము యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనది మనము ఆత్మీయ జీవితంలో విశ్వాసంతో మన అడుగులు వేయవలసి ఉంటుంది కొన్నిసార్లు మనము హెల్ప్లెస్ స్టేట్కి వెళ్ళిపోతాం ఈ నెక్స్ట్ ఏం చేయాలో తెలియదు అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనకు సహాయం చేస్తాడు జార్జ్ ముల్లర్ అన్న భక్తుడు చాలా మంది భేదలకు అనాథాశ్రయాన్ని ఆయన నడిపేవారు ఆర్ఫనేజెస్ నడిపేవారు ఆయన ఏ రోజు కూడా ఎవరి దగ్గర చెయ్యి చాపినట్లు మనం వినం అసలు మరి అనాథాశ్రమం నడపాలంటే మరి డబ్బులు కావాలి కదా మరి అనాథాశ్రయం ఒక ఆర్ఫనేజ్ రన్ చేయాలంటే మనీ ఉండాలి కదా మరి మరి నాకు ఎంత అవసరం ఉంది ఇది పరిస్థితి మీరు సహాయం చేయండి అని అడగకపోతే డబ్బులు ఎలాగొస్తాయి ఆయన గొప్ప విశ్వాస వీరుడు చరిత్రలో ఎందుకంటే ఆయన ఏ మనిషి దగ్గర ఆయన డబ్బులు అడగలేదు ఆయన ఏమంటాడంటే ఫెయిత్ బిగిన్స్ వేర్ మ్యాన్స్ పవర్ ఎండ్స్ అంటాడు ఫెయిత్ బిగిన్స్ వేర్ మ్యాన్స్ పవర్ ఎండ్స్ మానవుని యొక్క శక్తి ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడ విశ్వాసం ఆరంభం అవుతుంది ఇంకా నా నా సొంత శక్తి వలన నేను ఇంకేమీ చేయలేను అన్న రోజున అక్కడ విశ్వాసం ఆరంభం అవుతుంది ఫెయిత్ బిగిన్స్ వేర్ మ్యాన్స్ పవర్ అండ్స్ ఈరోజు నువ్వు ఏ సిచ్యువేషన్ లో ఉన్నావో జాగ్రత్తగా వినండి నువ్వు విశ్వాసం ఉంచు నీ విశ్వాసం క్రియుల్లో కనిపించాలి రిమెంబర్ దిస్ పాయింట్ ఫెయిత్ ఇస్ నాట్ సింప్లీ వన్ వే టు ప్లీజ్ గాడ్ ఇట్ ఈస్ ఓన్లీ వే టు ప్లీజ్ గాడ్ హే బెలి ఎందుకు దేవుడు అర్పణ అంగీకరించాడు విశ్వాసం అన్న మాట దేవుడు ఉన్నాడు దేవుడు నా అర్పణ అంగీకరిస్తాడు దేవుడు నా అర్పణ చూస్తాడు దేవుడు నా హృదయాన్ని చూస్తాడు నేను అర్పించే ఈ అర్పణ కంట నా హృదయం చాలా ప్రాముఖ్యమైంది ఐమ్ ఐ రైట్ విత్ గాడ్ దేవునితో నేను సరైన సంబంధం కలిగి ఉన్నానా దేవునితో నా రిలేషన్షిప్ బాగుందా నేను ఎలాంటి బుద్ధితో ఈ పని చేస్తున్నాను ఎలాంటి మోటివ్తో ఈ పని చేస్తున్నాను ఏ విధంగా నేను దేవుని ముందరకు వస్తున్నాను చూడండి ఒక వ్యక్తిని ఉన్నాడు అని నువ్వు నమ్మినప్పుడు అప్పుడే నువ్వు ఆ వ్యక్తి ప్రజెన్స్ నువ్వు ఎక్నాలజ్ చేస్తావు ఇప్పుడు మీ మీ వీడియోస్ నాకు కనిపించటం లేదు కాబట్టి మీలో కొంతమంది పడుకొని వినొచ్చు కొంచే కొంతమంది కూర్చొని వినొచ్చు కొంతమంది ట్రావెల్లో వినొచ్చు కొంతమంది రకరకాల పోస్టర్లో ఉండొచ్చు కానీ మీ వీడియో నాకు కనబడుతుంది అనుకోండి మీరు డెఫినెట్గా నాకు అలా కొద్దిగా ప్రాపర్గా కూర్చుంటారు ఎందుకంటే నేను చూస్తున్నాను అన్న గ్రహిం మీ మీరున్నప్పుడు మీరు సరిగా కూర్చుంటారు దేవుడు ఉన్నాడు దేవుడు నన్ను చూస్తున్నాడు అన్న గ్రహింపు నీకు ఉన్నప్పుడు అపను విశ్వాసాన్ని క్రియల్లోనూ చూపిస్తావు నేను విశ్వాసం ఉంది అంటున్నాడు కయ్యిను కూడా కానీ అతని క్రియల్లో ఆ విశ్వాసం కనిపించట్లే బయటకు చూడ్డానికి ఏమన్నా ఏం తప్పు చేశాడు కయ్యను అవును కయ్యనే కదా మొదట తెచ్చాడు కయ్యనే కదా అర్పించాడు అర్పణ దేవునికి కయ్యిను హృదయం గురించి ఇక్కడ మాట్లాడలేదు ఎక్కువ కానీ అర్పణ తృణీకరించబడినప్పుడు ఇందుకు అని రాయబడలేదు కానీ తర్వాత మాటల్లోనే మనం చూస్తాం కయ్యిను సత్క్రియ చేసిన వాడు కాదు ఆయన హృదయము దేవునికి దూరంగా ఉంది ఈరోజు నీ పరిస్థితి ఏంటి నువ్వు విశ్వాసంతో అడుగు ముందుకు వేయగలుగుతున్నావా క్రియల్లో కనబడుతుందా జార్జ్ ముల్లర్ అన్న భక్తుడు ఎన్నో సార్లు ఆయన ఒక పెద్ద ప్రాపర్టీ కొనవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ ఆ భూమి చాలా చాలా ఖర్చు చుట్టూ తిరిగి ప్రార్థన చేస్తా ఉంటాడు అంతే ఆ భూమి ఓనర్ ఒకసారి చూసాడంట ఏమండి మీరు ఈ చుట్టూ తిరుగుతున్నారు ఎందుకండి ఆ ఏమి లేదంటే కొందామని ప్రార్థన చేస్తున్నానండి ఆ కొందామంటే నాదేనండి ఆ ఎంత రేట్ అండి అన్నాడు అయితే ఇంత ఎంత రేట్ అండి అంటే అందులో టెన్ పర్సెంట్ అడిగాడంట అంటే పది లక్షలు చెప్తే లక్షకి ఇస్తావా అని అడిగాడంట ఇస్తాడు ఎవడన్నా అరే అదేంటండి ఇంత రేటు చెప్పాను స్థైవని సార్ లేకపోతే లేదు అని మరలా పని చేసుకుంటున్నాడు ఈ డిస్కషన్ ఎవరో దూరం నుండి చూశారు ఈయన కోపంగా వెళ్ళిపోతున్నాడు ఎవరు ఆ పన్నారు అయ్యా ఏంటి ఆయనతో మాట్లాడుతున్నావు ఏంటంటే పిచ్చిఓడిలాగా ఉన్నాడండి నేను చెప్పిన ప్రైస్ కి టెన్ కి ఇచ్చామని అడుగుతున్నాడు ఏ మతి లేని ఉన్నాడు అనుకొని వెళ్ళిపోతున్నాడు అప్పుడు ఆయన చెప్పాడు ఆయన జార్జ్ ముల్లర్ విశ్వాస వీరుడైనా భక్తుడైనా ఆయన ఇప్పుడు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు ఆయన ప్రార్థన చేయగానే నీ హృదయం మారిపోద్ది నువ్వు రేపు తెల్లారు ఆయనకి ఫ్రీగా ఇచ్చేస్తావు చూసుకో అన్నాడు ఈయనకి టెన్షన్ మొదలైందంట ఎన్న మరలా వెనక్కి వెళ్ళిపోయాడు మరలా వెనక్కి వెళ్ళిపోయి హలో 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 జాజిమల్లార్ గారు మీరు అన్న రేటుకి ఇచ్చేస్తానంటే అంటున్నాడు అలా కాదయ్యా నేను రాత్రికి ప్రార్థన చేసి తెల్లారు చెప్తా ఐ బాబు ప్రార్థన చేయకముందు అగ్రిమెంట్ రాసి అన్నాడంటే ఎందుకు అమ్మో మరలా దేవుడే ఏం చేస్తాడో విశ్వాసం ఉన్న వ్యక్తికి ఒక వ్యక్తి అట్లా భయపడతాడు నేను స్కాట్లాండ్ దేశం వెళ్ళాను స్కాట్లాండ్ దేశంలో జాన్ నాక్స్ అన్న భక్తుడి ఇంటికి వెళ్ళాను అక్కడ కొన్ని ఆడియో టేప్స్ ఉన్నాయన్నమాట డ్రమేటిక్ గా క్వీన్ మేరీ అన్న డిక్టేటర్ ఉండేది మీరు మీరు ఎవరైనా హిస్టరీ చదివితే క్వీన్ మేరీ ఒక భయంకరమైన డిక్టేటర్ ఆమె ఆమె ఎవరికి భయపడదు స్కాట్లాండ్ దేశము ప్రపంచ యుద్ధాలలో చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషించింది ఆమె ఏమనేదంటే నేను నా శత్రువుల రథాలకి నేను ఏ రోజు భయపడలేదు కానీ జాన్ నాక్స్ మోఖాలకి నేను భయపడ్డానంటది ఎందుకు విశ్వాసం నువ్వు కలిగి ఉంటే నువ్వు మనుషులకు భయపడవు అది నీ క్రియల్లో కనిపిస్తుంది నీ మూమెంట్స్ లో కనిపిస్తుంది ఇక్కడ మనం హేబేలు గురుని మనం చదువుతాం ఎంత చక్కని సాక్ష్యం ఇచ్చాడు చూడండి హెబ్రి గ్రంథంలో దేవుడు హే బెలు కయ్యుని కంటే శ్రేష్టమైన బలి దేవుని కర్పించాడు దేవుడు అతని అర్పణలు కూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాను అతడు మృత్యుని పొంది ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు ఈ రోజుకి కూడా మనతో ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు చూడండి ఒకసారి హిబ్రి పత్రిక పదో అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనాన్ని మనం చదువుదా ఒకసారి మీ బైబిల్ తెరిచి ఎలాగ హేబిలు నీతిమంతుడని అని అనిపించుకున్నాడు అక్కడ చూడండి పదో అధ్యాయ ముప్పై ఎనిమిదో వచ్చిన హిబ్రి గ్రంథకర్త ఏం రాస్తున్నాడు అక్కడ నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించిన గాని అతడు వెనుక తీసిన ఎడల అతని నా ఆత్మకు సంతోషం ఉండదు ఒకవేళ వెనుక తీస్తే నా ఆత్మకు సంతోషం ఉండదు ఒకవేళ యు ప్రాబ్లమ్ యుడ్ హార్టెడ్ యువర్ జర్నీ కొంత దూరం వెళ్ళిన తర్వాత కొంచెం ఇబ్బంది వచ్చి మరలా వెనక్కి తీస్తే ఆయన నీ అందు సంతోషించడు చూడండి రోమా పత్రిక పద్నాలుగో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన మీద నోట్స్ ఉంటే రాసుకోండి బైబిల్ ఉంటే నాతో పాటు మీరు తీయండి రోమీలకు రాయబడిన పత్రిక పద్నాలుగో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు ఈ విధంగా ఉంది నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవేయించుకొనము తాను సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్పు తీర్చుకొనని వాడు ధన్యుడు అనుమానించిన వాడు తినిన ఎడల విశ్వాసము లేకుండా తినిను కనుక దోషి అని తీర్పు నందును విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము ఫర్ హూ సో ఎవర్ ఈజ్ నాట్ అఫ్ ఫెయిత్ సారీ వాట్ సో ఎవర్ ఈవర్ ఈజ్ నాట్ ఆ ఫెయిత్ సిన్ విశ్వాస మూలము కానిదేదో అది పాపం పాప మనకు చాలా నిర్వచనాలు ఉన్నాయి కదా ఆజ్ఞాతి క్రమమే పాపము ఇక్కడ ఒక స్పెసిఫిక్ డెనేషన్ ఉంది ఫర్ వాట్స్ ఎవర్ ఇస్ నాట్ ఆఫ్ ఫెయిత్ ఈ సెన్ విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము ఇప్పుడు కయ్యను పొలము నుండి పొలము పంటలో నుండి కొంత ఎహోవ కర్పణ తెచ్చాడు కానీ ఏం మిస్ అయిందంటే విశ్వాసం లేదు అక్కడ కాబట్టి పాపముంది అక్కడ విశ్వాసం లేనిది పాపము అని బైబిల్ చెప్తుంది విశ్వాసం మూలము కానిదేదో అది పాపము ఈరోజు మన లైఫ్ ఎలాగుంది ఉంది మన స్టెప్స్ ఎట్లాగ ఉన్నాయి మనం వేసే ప్రతి అడుగు విశ్వాసంతో ఉందా లేదంటే మన ఓన్ థింకింగ్ మన ఓన్ రేషనల్ రీజనింగ్స్ మన ఎస్టిమేషన్స్ మనం అనుకున్నట్లే జరుగుతుందా ఒకసారి ఆలోచిద్దాం మన యొక్క బాహ్య జీవితము మన అంతరంగములో విశ్వాసము రెండు ఒకదాని కలుస్తున్నాయా దేవుని ఎదుట మనం పరీక్షించుకుందాం ఈరోజు ఏ విషయంలో మనకు ఆ ఇబ్బంది ఉంది వాట్ ఆర్ యు స్ట్రగ్లింగ్ విత్ లెటింగ్ గో ఆఫ్ అండ్ ఆఫరింగ్ టు హిమ్ మనం దేవునికి ఈరోజు దేవుని దగ్గరికి మనం వచ్చి రావాలి ఏది మనం ఆయనకు అర్పించేసేయాలి వినండి మాట యువర్ హార్ట్ యాటిట్యూడ్ is more important than your outward యాక్షన్స్ I repeat again, జాగ్రత్తగా వినండి Your heart attitude is more important than your outward actions బయటికి కనిపించే నీ మాటలు నీ క్రయలు క్రియలు కంట నీ హృదయములో ఉన్న నీ వైఖరి నీ దృక్పథము చాలా ప్రాముఖ్యమైనది ఓ బయటికి నేను చాలా మంచి కొరకు చేసేస్తున్నాను నీ పని ఇదిగో దేవుని దగ్గరికి దేవుణ్ణి వాడుతారు చాలా మంది ఆ సేవ వాడుతారు ఇంకో మేము దీని గురించి అండి చేస్తున్నావు దేవుని దగ్గర ఏం దాస్తావు నువ్వు ఎవర్ హార్ట్స్ హ్యాటిట్యూడ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యువర్ అవుట్వర్డ్ యాక్షన్స్ ఇది చాలా 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 ప్రాముఖ్యమైన విషయం ఈరోజు రోజు వస్తున్నారో వినండి మనం కొన్ని రోజులు చాలా స్మార్ట్ గా యాక్ట్ చేయొచ్చు ఓ ప్రజల్ని నమ్మించవచ్చు ఓ చాలా తెలివైన నేను నేను అనుకున్న పని నేను జరిగించని అనుకోవచ్చు నువ్వు రిమెంబర్ నీ యాక్షన్ కంటే నీ మోటివ్ ప్రాముఖ్యమైంది నేను ఎప్పుడూ చెప్తాను దేవుడు తీర్పు తీర్చున్నప్పుడు యాక్షన్ బట్టి తీర్పు తీర్చడం ఉద్దేశం బట్టే తీర్పు తీరుస్తాడు ఉదాహరణ మీకు అర్థమైనట్లు చెప్తాను ఒక క్రియ బట్టి తీర్పు తీరిస్తే నరహత్య చెయ్యకూడదు అని ఉంది కదా నరహత్య చెయ్యకూడదు పాపం నరహత్య అన్నది భయంకరమైన పాపం ఇప్పుడు మిలిటరీ వాళ్ళు ఉన్నారు మరి మరి వాళ్ళ డ్యూటీ ఏంటి దేశాన్ని కాపాడ్ వస్తే ఏం చేయాలి చంపాలి మరి చంపాడుగా నరహత్య చేశాడుగా నరకానికి వెళ్ళిపోతాడు ఇప్పుడు దేవుడు అంగీకరించడా చూడండి ఆ క్రియ కాదు ప్రాముఖ్యమైంది ఆ ఉద్దేశం ఉంది క్రియ వెనుక ఇట్స్ నాట్ యాక్షన్ బట్ ద మోటివ్ ఏ మోటివ్తో ఆ పని చేశాడు అది దేవుడు చూస్తాడు నువ్వు ఒకవేళ బయటికి చాలా మంచి పని చేస్తున్నావు నేను రివర్స్ ఎగ్జాంపుల్ చెప్పాను నువ్వు బయటికి చాలా మంచి పని చేసేస్తున్నావు ఓ చర్చ్లో ఓ సర్వీస్ చేసేస్తున్నావు కానీ నీ హృదయంలో ఉన్న మోటివ్ వేరు దేవుడు దాన్ని అంగీకరించడు కయ్యే మొదటి పంట తెచ్చాడండి మొదట అర్పణ తెచ్చాడు అసలు భూమి మీద దేవుడికి ఎవడైనా అర్పణ తెచ్చాడంటే కయన్ ఖయనే తీసుకొని వచ్చాడు కానీ విచారం ఏంటంటే దేవుడు దాన్ని రిజెక్ట్ చేశాడు ఎందుకంటే దేవుడు యాటిట్యూడ్ని చూస్తాడు హార్ట్ని చూస్తాడు జాన్ మ్యాక్స్ వల్లని ఒక ఫేమస్ ఇంగ్లీష్ రైటర్ ఆయన ఆయన స్టేట్మెంట్ నాకు చాలా చాలా ఇష్టం చాలాసార్లు చెప్తుంటాను ఈ మాట యువర్ యాటిట్యూడ్ మోర్ దెన్ యువర్ యాప్టిట్యూడ్ విల్ డిటర్మైన్ యువర్ ఆల్టిట్యూడ్ యువర్ యాటిట్యూడ్ మోర్ దెన్ యువర్ యాప్టిట్యూడ్ విల్ డిటర్మైన్ యువర్ ఆల్టిట్యూడ్ అంటే అర్థం ఏంటి నీ దృక్పథము నీ బుద్ధి నీ స్వభావం నీ తెలుగుతేటల కంట ప్రాముఖ్యమైంది అదే నీ ఆల్టిట్యూడ్ నీ ఎత్తుని నిర్ణయిస్తుంది నువ్వు జీవితంలో ఎంత పైకి వెళ్తామన్నది నీ బుద్ధి నీ స్వభావం నీ వైఖరి మీద ఆధారపడి నీ తెలివితేటల మీద ఆధారపడి ఉండదు కాబట్టి కొంత సమయం తీసుకుందాం టేక్ సమ్ టైమ్ టు బి హానెస్ట్ విత్ గాడ్ ప్రభా ఏది నన్ను నీ నుండి దూరం చేస్తూ ఉంది ప్రభు ఎక్కడ నేను విశ్వాసంలో సన్నగిలిపోతున్నాను నేను కయ్యిన్ లాగున్నానా లేదా హేబెల్ లాగున్నానా చూడండి ఇద్దరు అన్నదమ్ములు వారి యొక్క వృత్తులు మనం చూస్తే ఒక ఆయన ఏమో పొలం పండించుకుంటూ ఉంటాడు ఒక ఆయన గొర్రెలు కాసుకుంటూ ఉంటాడు వీళ్ళిద్దరు గురించి ఇద్దరు అన్నదమ్ముల గురిండి భక్తుడు రాశాడు ఒకసారి చూడండి ఒకటి యోహాను బైబిల్ తెరవండి త్వర త్వరగా మీ బైబిల్స్ ఎప్పుడు కూడా ఈ స్టడీలో మీ ముందే ఉంచుకోవాలని నేను చెప్తున్నాను ఒకటి యోహాను మూడవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలని నేను చదువుతున్నాను వినండి లేకపోతే పన్నెండవ వచనం చదువుతాను పదకొండు కూడా చదువుతాం మన మొక్క నిన్నొక్కడు మన మొక్క నిన్నొక్కడు ప్రేమింపవలనన్నది మొదటి నుండి మీరు వినిన వార్తమానమే కదా మనము కయ్యుని వంటి వారమై ఉండరాదు వాడు దుష్టిని సంబంధి అయి తన సహోదరుని చంపాను వాడు అతన్ని ఎందుకు చంపాను తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవి గలవ్యునై జుండెను గనుకనే గదా చూడండి ఎంత క్లియర్ డిస్క్రిప్షన్ ఉందో ఇక్కడ కయ్యను అర్పణి దేవుడు తృణీకరించినప్పుడు రీజన్ ఏం లేదు అక్కడ ఎక్స్క్లూజివ్ గా హిందు వలన రించాను అని దాని తర్వాత దేవుడు చెప్పాడు నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకుంటావుగా ఏంటి నీకు ఆ కోపం ఏంటి అంటే నీ నడవడు ఎట్లా ఉంది అంటే ఎంత క్లియర్గా ఉందంటే కయనన్న వ్యక్తి దుష్టిని సంబంధి హే బెలు దేవుని సంబంధి ఈరోజు మన జీవితాలు మనం పరీక్షించుకోవాలి మనం ఆలోచించుకోవాలి సీరియస్గా ప్రభు నేను ఎవరి సంబంధిగా ఉన్నాను ఒకవేళ మనం దేవుని దగ్గరికి అర్పణలు తీసుకొని రావచ్చు వాట్ ఎవర్ బి యువర్ ఆఫర్ టాలెంట్ అవ్వచ్చు నీ సేవ అవ్వచ్చు నీ ధనం అవ్వచ్చు లేదా చర్చిలో నువ్వు ఏదైనా సహాయం చేస్తున్నావు కష్టపడుతున్నావు నీ కష్టం అవ్వచ్చు మంచిదే అవన్నీ నువ్వు దేవునికి ఇస్తున్న అర్పణలే కానీ దేవుడి దేన్ని చూస్తాడు అన్నది కానీ మిస్ అయిపోతే మొత్తం మిస్ అయిపోయినట్లే మనం చాలా కేటగిరికల్ గా దేవుడు రాయిపించాడు దేవునికి అర్పణ తీసుకొని వచ్చినప్పుడు దేవుడు దేనిని లక్ష్య పెడతాడు అన్నది మనకు బాగా తెలిసిన స్టోరీ ఒకటి సమయాలు ఏలు పదిహేను అధ్యాయంలో ఎలాగ సౌలు అమాలయకులు అందరినీ చంపి రమ్మంటే ఆ మాట వినలేదు సౌలు సమయాలు వచ్చాడు నువ్వు చెప్పిన మాట విన్నావా విన్నాను మరేంటి శబ్దం వినబడుతుంది అదా నీ దేవునికి నేను బలివుడని తెచ్చాను చూడండి మన దేవునికి కూడా అనట్లేదు నీ దేవునికి అంటున్నాడు సౌలికెవడో దేవుడు మరి వెళ్ళిపోయింది హృదయం దేవుని నుండి దూరంగా వెళ్ళిపోయింది ఇప్పుడు వినండి అప్పుడు సమూయలు అన్న మాట దేవుని యొక్క హృదయం మాట్లాడుతున్నాడు ఒకటి సమయలు పదిహేను ఇరవై రెండులో అందుకు సమూయలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన ఆలోచించుము బలులు అర్పించట కంటే ఆజ్ఞను గై కొనుటయు పొట్టేల కొవ్వు అర్పించట కంటే మాట వినుటయు శ్రేష్టము సరే ఎంత క్లియర్గా ఉందో ఈస్ బెటర్ దాన్ సాక్రిఫైస్ సాక్రిఫైస్ యంగ్ పీపుల్ ఎవరు వస్తున్నారు ఒకసారి మీ జీవితాన్ని పరీక్షించుకోండి ఓ దేవుని కొరకు ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను దేవుని కొరకు నువ్వు చేసే సేవ కంట దేవునికి నువ్వే ప్రాముఖ్యం ఆయనకి నీ నీ పట్ల ఆయన చింత కలిగి ఉన్నాడు ఈ కేర్స్ ఫర్ యూ ఆయన నీ గురుండి ఎంత ఆలోచన కలిగి ఉన్నాడు ఆయనకి ఆయనకి నీ మీద ఎక్కువ కన్సర్న్ ఉంది నీవిచ్చే అర్పణ కంట కూడా నువ్వు అన్నచ్చు నేను నేను అది ఆ పని చేస్తున్నాను ఈ పని చేస్తున్నాను అలాగున్నాను కాదు అది కాదు నీ హృదయం ఎలాగుంది ఒక ఆజ్ఞను గైకొన్నటం వలన దేవుడు సంతోషించినట్లు బలర్పించడం వలన సంతోషిస్తాడా కయ్యను నువ్వు పంట తీసుకొని వచ్చావు మంచిదే కానీ హృదయం అంతా చెడుందే బయట చూసేవాళ్ళు గట అరే అలా అన్నా ముందు తీసుకెళ్ళాడండి అంటారు అందరూ కూడా అసలు హేబేలుకి అసలు ఆలోచన రాలేదండి మొదట కయ్య నెల్లిస్తేనే చూసి అప్పుడు కాపీ కొట్టాడండి హేబేలు అంటారు సమాజం మొదట ఆరంభికుడే ఈయనండి అంటది సమాజం సమాజం బయట క్రీలే చూస్తుంది హృదయాన్ని చూడదు అబ్బా ఎంత యాక్టివ్ అండి చర్చలు అబ్బా ఎంత పని చేస్తాడండి అబ్బో ఎంత సాయం చేస్తాడండి సేవకులకి హృదయం కనబడదుగా కానీ నీ హృదయాన్ని చూస్తాడు దేవుడు ఓ లోపలంతా కుల్లు ఆయాసం ప చూసారా హోషియా రాస్తాడు ఆరో అధ్యాయము ఆరో వచనంలో చదవండి హోషియా గ్రంథము ఆరో అధ్యాయము ఆరో వచనంలో ఏముంది నేను బలిని కోరను దాని కనిక్రమనే కోరుచున్నాను దహన బలుల కంట దేవుని కూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది ఫర్ ఐ డిజైడ్ మర్సీ అండ్ నాట్ సాక్రిఫైస్ అంటే మర్సీ అంటే ఆ కనికరం ఎక్కడ నుండి వస్తుంది అండి హృదయం నుండి వస్తుంది యేసు ప్రభు హృదయం కనికరంతో కూడిన హృదయం ఆయన జన సమూహాన్ని చూసి కాపర్లేని గొర్రెలని ఆయన హృదయం అంత కనికరంతో నిండిపోయిందంట ఈరోజు నీ హృదయం ఎలాగుంది ఆయన బలిని నేను కోరట్లేదు అంటున్నాడు నీ అర్పణ నేను కోరట్లేదు అంటున్నాడు నీ సేవ నేను కోరట్లేదు అంటున్నాడు నువ్వేదో ఇది అది 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 చేస్తున్నావు కదా నాకు నాకు అది కాదు ప్రాముఖ్యం అంటున్నాడు హృదయమును కోరుతున్నాడు ఆయన కనికరమును కోరుతున్నాడు ఫర్ ఐ డిజైన్ మర్సీ అండ్ నాట్ సాక్రిఫైస్ అండ్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ మోర్ దెన్ బర్న్ ఆఫ్ రింగ్స్ దహన బలుల కంటే కూడా దేవుని కూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైంది అంటున్నాడు దేవుని కూర్చుని జ్ఞానం ఈరోజు చాలా సంతోషం నేను ఎయిట్ ఓ క్లాక్ వచ్చినప్పటికే యాభై మంది కంటే ఎక్కువ మంది ఉంటున్నారు ఇక్కడ దేవుని వాక్యం వినాలి దేవుని కూర్చుని జ్ఞానం నేను పొందుకోవాలి ఈ భక్తుల గురి నేను నేర్చుకోవాలి నా జీవితం కూడా ఉండాలి అని నువ్వు ఇష్టపడడం ఎంత గొప్ప ఆశీర్వాదకరం అది మలాకి రాస్తాడు అదే మాట మలాకి ఆరో అధ్యాయము ఏడో వచనం నుండి మనం చదువుతాం వేల కొలిది పొట్టేలను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయినా నా అతిక్రమలకైనా నా జ్యేష్ట పుత్రుని నేను ఇస్తున్నా నా పాప పరిహారంకై నా గర్భఫలము నేను ఇస్తున్నా మనుషుడా ఏది ఉత్తమము అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకుంటయో కనికరమును ప్రేమించటయు దేన మనసు కలిగిన దేవుని ప్రవర్తించుట ఎంతే కదా నేను అడుగుతున్నాను నిన్ను దేవుడు అడిగేది ఇది దేవుడు నీ యొద్దు నుండి ఆశించేది నీ యొద్దు నుండి న్యాయమైన ప్రవర్తన ఆశిస్తున్నాడు ఆయన నీ యొద్ధ నుండి కనికరమును ఆశిస్తున్నాడు నీ వద్ద నుండి దేన మనసును ఆశిస్తున్నాడు ఆయన గర్వం చూడండి ఈ రోజున ఏముందని గర్వపడతారు కొంతమంది నాకు అర్థం కాదు ఏముండదు బోడుగుండు తప్ప ఏంటో ఉట్టుకే గర్వం ఓ నాకు చాలా ఉంది నాకు చాలా ఉంది నాకు చాలా ఉంది నేను ఇది ఎన్ని దెబ్బలు పడినా సిగ్గురు అది కొంతమందికి ఎగిరెగిరి పడుతుంటారనమాట ఎవరు ఎగిరెగిరి పడతారు నిండిస్తారాక ఖాళీ ఇస్తారాకా ఏది ఎగురుతుంది ఖాళీ ఇస్త్రాకే ఎగురుతుంటది ఓ ఎగిరిపోతుంటుంది నిండు ఉంటే ఎగరదు నేను ఎంతో మందిని గొప్ప దైవ సేవకులు చూశాను ఎంత తగ్గింపు కలిగి ఉంటారో అది కోరుతున్నాడు ఆయన ఈరోజు నీ యాటిట్యూడ్ ఎలాగుంది కయ్యూని యాటిట్యూడ్ ఏమైనా ఉందా ఒకసారి పరీక్షించుకో కయ్యూని గురిని చదువుతుంటే ఎన్ని ఎలాంటి మాటలున్నాయి చూడండి అక్కడ కయ్యను కోపం వచ్చింది ఎందుకంటే బుద్ధి మంచిది కాదు కయ్యింది చాలా మంది గోప భక్తులు అంటారు దరిద్రమైన బుద్ధి ఉంటుంది వినండి భక్తి వేరు బుద్ధి వేరు నువ్వు భక్తి ప్రదర్శించుకోవడానికి పనికి వస్తుంది బుద్ధి జీవితానికి పనికి వస్తుంది గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని బుద్ధి మారాలి అందుకే హేస్ ముప్పై ఆరు ఇరవై ఆరులో దేవుడు వాగ్దానం ఇచ్చే నూతన హృదయం నీకు ఇచ్చేదను నూతన స్వభావము నీకు కలుగు చేసేదను బుద్ బుద్ధి కూడా మారాలి అందుకే రోమ పన్నెండు రెండులో అంటాడు మీ మనస్సు మారి నూతనం ఒకటి వల్ల రూపాంతరముంది మీ మనస్సు మారి రూపాంతరం చెందాలి ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఆ పారాడైం షిఫ్ట్ రావాలి అదే ఒకప్పుడు నా ఆలోచన ఇలా ఉండేది ఇప్పుడు అలా ఉండడానికి వీల్లేదు నా స్వభావం ఉండడానికి వీల్లేదు దేవుని వాక్యం చదువుతున్న నా స్వభావం కయ్యని స్వభావంలాగా ఉందేటిచ్చే కయ్యని స్వభావంలాగా ఉండకూడదు నా స్వభావం హేబెలు స్వభావం లాగా ఉండాలి హేబెలు చూడండి ఎంత సౌమ్యుడండి యేసు ప్రభువుకి సాదృశ్యంగా ఉన్నాడు హేబెలు ఎందుకంటే హే గురించి ఇక్కడ రాయబడింది ఏమి రాయబడింది హే గొర్రెల కాపరి యాహోన్సు వార్త పదో అధ్యాయం పదకొండవ వచ్చిలో యేసు ప్రభు అన్నాడు నేను గొర్రెలకు మంచి కాపర్ని అన్నాడు హే ఏ విధంగా రక్తం కార్చాడో యేసు ప్రభు కల్లువరి సిలువలో ఆయన రక్తాన్ని కార్చాడు నీ కొరకు నా కొరకు హేబెలు జీవితం ఎంత ఆశీర్వాదకరమైన జీవితం అండి ఎన్ని వేల సంవత్సరాల తర్వాత హేబెలు ఇంకా మాట్లాడుతున్నాడు అతను మృతు నంది మాట్లాడుతున్నాడు ఈరోజు మన జీవితం హేబేలు జీవితం లాగా ఉండాలి హేబెలు స్వభావాన్ని మనం ధరించుకోవాలి హేబెలు హేబెలు స్వభావం కావాలని మనం కోరుకోవాలి చూడండి అక్కడ రాయిబడిన మాట నేను చదువుతున్నాను యుహోవా హేబెలును అతను అర్పణ లక్ష్య పెట్టాడు అర్పణ కంట ముందు వ్యక్తి నేను రెండు వారాల క్రితం శ్రీకాకుళం బాప్టిస్ట్ చర్చ్ లో ఉన్నాను కానుకల పండగ ఈ నవంబర్ సీజన్ లో కానుకల పండగలు జరుగుతాయి మనం అర్పణల పండగలు కృతజ్ఞత అర్పణల పండగ హార్వెస్ట్ ఫెస్టివల్ అని వాళ్ళకి ఈ వాక్యాన్ని చెప్పాను గాడ్ వాంట్స్ యూ మోర్ దాన్ యువర్స్ ఆయనకి నీ సొత్తు కంట నీవు కావాలి ఆయనకి మొదట నీవు ప్రాముఖ్యం చూడండి దేవుడు మొదట హేబీలను అంగీకరించాడు తర్వాత అతను అర్పణను అంగీకరించాడు దేవుడు మొదట కయ్యూని తృణీకరించాడు దాని తర్వాత కయ్యు నర్పణను తృణీకరించాడు నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను మంచి బందర్ లడ్డు మంచి స్వీట్ చాలా బాగుంటుంది బందర్ లడ్డు ఆ బందర్ లడ్డు నీకు ఎవరైనా ఇస్తే ఎన్నె తీసుకుంటావు చాలా రుచిగా ఉంటుంది కానీ నీకు ఇస్తున్న చేతికి కుష్ఠరోగం ఉందనుకోండి రసికారుతుంది ఆ మురుగ్గు ఉంది చెయ్య ఆ స్వీట్ అలాగే ఇస్తుంటే నువ్వు తీసుకో బుద్ధ నీకు ఆ ఆ స్వీట్ తీపికుంటది ఆ స్వీట్ మంచిదే కానీ ఆ చేతికున్న అపవిత్రత ఆ ని అపవిత్రం చేసేసింది నీ జీవితం అపవిత్రంగా ఉండి నువ్వు ప్రభువుకి అర్పణ అర్పిస్తానంటే ప్రభుకి అది అట్లానే ఉంటది అందుకే దేవుడు కయ్యును అర్పణ అంగీకరించకపోవడానికి కారణం కయ్యను హృదయాన్ని అంగీకరించలేకపోయినాడు కయ్యను అతను అర్పణ ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి ఏమొచ్చింది తెలుసా మిక్కిలి కోపం వచ్చిందంట ఎంత కోపం వచ్చింది చాలా కోపం వచ్చింది కయ్యనికి అరే కంపారిజన్ వచ్చేసింది ఇప్పుడు ఇద్దరిది లెక్స్ పెట్టకపోతే పర్లేదు వాళ్ళు తమ్ముడిది లెక్స్ పెట్టాడు నేను భూమి మీద మొదటి పుట్టినోడిని నేను మొదట తెచ్చినోడ్ని అర్పణ అర్పించాలన్న ఆలోచన వచ్చింది మొదట నాకు ఎన్ని గర్వం మాటలు అనుకున్నాడు మనసులో తీసుకొచ్చాను పట్టుకొచ్చాను ఉపయోగం లేదు కాబట్టి మిక్కిలు కోపం వచ్చి అతడు తన ముఖము చిన్న దేవుడు మాట్లాడుతున్నాడు ఒక అవకాశం ఇచ్చాడు వినండి జాగ్రత్తగా ఈరోజు యూత్ గ్యాదరింగ్ లో గాడ్ ఈజ్ గివింగ్ యూ వన్ మోర్ ఛాన్స్ నువ్వు మార్పు చెందడానికి దేవుడు కయ్యూనికి ఒక అవకాశం ఇచ్చాడు నెమ్మదిగా వచ్చి అంటున్నాడు చూడండి ఆరో వచ్చో ఒక ఈతో నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి నువ్వు సత్క్రియ చేసిన ఎడలా తలనెత్తుకొనవా సత్క్రియ చేయని ఎడలా వాకిట పాపము పొంచియుండును నీ ఎడల దానికి వాంచ కలుగును నీవు దానిని ఏలుదు అనిను చూడండి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు దేవుని దగ్గరికి కయ్యని మాట్లాడట్లే దేవుడే కయ్యని దగ్గరికి వచ్చాడు ఈరోజు నువ్వు ఈ ప్రోగ్రామ్కి వచ్చామంటే దేవుని నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు నీ బుద్ధిలో కొంచెం మార్పు కావాలి ఆ ట్రాన్స్ఫర్మేషన్ కావాలి ఆయన నీ హృదయంలో నువ్వు అంగీకరిస్తే ఆయన ఆ మార్పుని తీసుకురావాలనుకుంటున్నాడు నీ పెర్స్పెక్టివ్ మారాలి నీ యాటిట్యూడ్ మారాలి కయ్యని యాటిట్యూడ్ ఉండిపోయింది నీ ఊరికినే అలిగేస్తున్నావు ఊరికినే కోప్పడిపోతున్నావు ఊరికినే బాధ వచ్చేస్తుంది నీకు నువ్వు చేసింది పనికి పనికిమాల పని దొరికిపోయి మళ్ళీ బాధపడతా ఉంటావు చూసారా ఈ స్వభావం నువ్వు బయటికి రావాలి ఓ కయ్యేను నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకోవా తలపైకెత్తవా ఎందుకు దించావు తల ఎందుకు మనుషులను చూడలేకపోతున్నావు ఎందుకు బుర్ర ఎందుకు ఎందుకు ఎడుతున్నావు పాపము నీ వాకిట్లో ఉంది చూడండి ఇంకా పాము ఉంది కాట్ ఇయ్యాలి వార్నింగ్ ఇచ్చాడు ఇంకా ఒక వార్నింగ్ ఇచ్చాడు కయ్యి నువ్వు జాగ్రత్త వరండాలో ఉంది వాకిట్ ఉంది పాపం కొంచెం ఉంది నువ్వు అవకాశం సుమా ఒకవేళ కయ్యి నౌను ప్రభావా నన్ను క్షమించి ప్రభావా నిజమే నేను సత్క్రియ చేయలేదు ప్రభావా నా హృదయం సరిగ్గా లేదు అని ఒప్పుకొని ఉంటే ఎంత బాగుండు కదా నిజంగా ఎంత బాగుండి నా లైఫ్ మీరు ఆలోచించండి ప్రభు ఇదిగో నేను తప్పు చేశాను యాజ్ లాంగ్ యాజ్ యూ అడ్మిట్ యువర్ మిస్టేక్ హానెస్ట్లీ అవర్ గాడ్ ఈజ్ సో గ్రేసియస్ నువ్వు తప్పును ఒప్పుకునే ధైర్యం ఉంటే నీకు మన దేవుడు కలిగిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు వాట్ ఎవర్ బీ యువర్ సిచ్యువేషన్ ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో ఏ పాపము అంచులో ఉన్నావో దేవుణ్ణి హెచ్చరిస్తున్నాడు ఆగిపో అక్కడని అని విచారం ఏంటంటే ఆ స్టోరీలో ఆగలేదు కయ్యను ముందుకెళ్ళిపోయాడు పొంచి ఉన్న పాపముని లోపలికి పిలుచుకున్నాడు ఏమైందో చూడండి ఎనిమిదవ వచనం కయ్యను తన తమ్ముడైన ఏ బెల్లుతో ఇది చాలా బాగుంది కదా వినడానికి మారిపోయినట్లుగా ఉంది అరే దేవుడు చెప్పాడు ఏం మారిపోయాడు ముఖం ముడుచుకున్నాడు ముఖం తిప్పేశాడు తమ్ముడు ఇటు వస్తా టయేవాడు తమ్ముడు మీద ఆయాసం పెట్టుకున్నాడు ఆ ఇవన్నీ పోయినాయి ఇప్పుడు ఏం చేస్తున్నాడు కయ్యిను హేబెలుతో మాట్లాడుతున్నాడు బయట సమాజం అలాగే అనుకుంటది ఎందుకంటే సమాజానికి నీ క్రియలు నీ వేసధారణ కనబడుతుంది కయ్యు కయ్యో మార్పు లేదు మరి అన్నయ్య ఇక్కడ రాయిబడి ఉంది హేబేలుతో మాట్లాడాను ఆ ఒక్క మాట చాలా బాగుంది హేబేలుతో మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడాడు ఆ తమ్ముడు ఏ బేలు ఎంత నమ్మినాడు కయ్యున్ని ఆ అన్నయ్య పని బానే ఈ రోజుకు మాట్లాడుతున్నాడులే పొలంలో మంచిదే పొలంలో ఎందుకున్నాడు అంటే కయ్యన దగ్గరికే హేబిలు వెళ్ళాడేమో కయ్యను పొలం దగ్గరికి వెళ్ళాడే మా అంటే ఓ తమ్ముడని మాట్లాడుతున్నాడు కానీ ఏం జరిగింది తెలుసా వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను దేవుడు మాట్లాడినా లోపడకుండా పాపమునకు అవకాశం ఇచ్చాడు ఎవరిని అసలారా మొట్టమొదటి నరహత్య జరిగింది భూమి మీద పుట్టిన మొట్ట మొదటి వ్యక్తి భూమి మీద తల్లి గర్భమును ఉద్భవించిన జీవము మరణానికి కారణమైంది ఎంత విచారం మీరు ఆలోచించండి తన సొంత తమ్ముని చంపేస్తాడు అప్పటికైనా దేవుడు వదిలేడా వదిలిపెట్టలే దేవుని ప్రేమ మీకు అడుగడుగునా కనిపిస్తా ఉంటది నేనైతే తమ్ముడిని చంపేస్తావురా అని నేను వెళ్ళి కయ్యను చంపేస్తానేమో అంత కోపం నాకు ఎంత రా నువ్వు నీకు ఇందాకలే మాట్లాడాను నీతోటి ఒక గంటకితం చెప్పాను పాపం ఉందే ఆగురా అని వెళ్ళి చంపేస్తావా నీకు మాట్లాడే అక్కులేదు అనొచ్చు కానీ దేవుని ప్రేమ చూడండి మరలా వచ్చి వచ్చు లెహోవా నీ తమ్ముడైన ఏ ఎక్కడున్నాడు అని కయ్యూని అడిగదా ఏమంటున్నాడు కయ్యను అన్నాడు మళ్ళీ ఎలాంటి వాడిని ఎలా పిలుస్తున్నాడు దేవునికి తెలియదా తెలుసు మీ తమ్ముడు ఎక్కడున్నాడు కయ్యను మొట్టమొదటి హత్య చేశాడు నరహత్య రెండోది పచ్చి అబద్ధం ఆడాడు ఏం అబద్ధం చూడండి నేను ఎరుగను ఐ డోంట్ నో ఎవరితో చెప్తున్నాడు దేవునితో చెప్తున్నాడు కొంతమంది అబద్ధాలు మంచినీరు అన్నట్లు ఆడేస్త తాగినట్లు ఆడేస్తుంటారు సో సింపుల్ ఎందుకంటే వాళ్ళకి విశ్వాసం లేదు అసలు దేవుడు ఉన్నాడు దేవుడు చూస్తున్నాడు దేవుడు వింటున్నాడు ఆ భయం ఉండదు ఇంకా కాబట్టి నాకు తెలియదు అన్నాడు అంతే పోనీ అక్కడ తాగాడా నా తమ్మునికి నేను కావలివాడినా నేను ఎలా కనబడుతున్నాను అంటున్నాడు ఎంత పొగరు చూడండి ఈ ఆన్సర్లో ఉంది ఎంత ఎరగెన్స్ ఈరోజు అవినస్తులు చాలా మంది ఇచ్చే జవాబులు ఇలాగే ఉంటున్నాయి తల్లిదండ్రులకి పెద్దవాళ్ళకి అడుగుతుంటే వచ్చే జవాబు ఎంత గర్వంతో నిండిపోయి ఉంటున్నాయి దేవుడు అంటున్నాడు నువ్వు చేసిన పని ఏమిటి వాట్ ఈస్ దాట్ యు కయ్యను నువ్వు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్ర పెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు సప్పింపబడినవాడు శాపం తెచ్చుకున్నాడండి దేవుడు మానవును సృష్టించి ఆశీర్వదించాడు మీరు ఫలించి అభివృద్ధి చెందండి అండి దేవుడు ఆదామా అవ్వక వాళ్ళ అమ్మా నాన్నకి ఇచ్చిన ఆశీర్వాదం కొడుకు శాపాన్ని అన్నమాట కయ్యను శాపాన్ని తీసుకొని వచ్చుకున్నాడు తెచ్చుకున్నాడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు చెప్తూనే ఉన్నాడు వినబడట్లేదు నువ్వు శాపగ్రస్తుడు అయిపోతావు అంతే పన్నెండవచ్చు నువ్వు ఇంకా భయంకరమైన మాటలు నువ్వు నేలను సహిత్య అది తన సారమిక మీద నీకు ఈదు నీ భూమి మీద దిగులు పడుచు యుందు యుందువనను నేను భరించలేనన్నాడు ఇంకా అయ్య బాబోయ్ ఈరోజు హృదయాన్ని పరీక్షించుకో ఏది నీ గుమ్మం దగ్గర ఉంది ఏ పాపం ఉంది నీ గుమ్మం దగ్గర నువ్వు అవకాశం ఇస్తావా లేదా నీ జీవితాన్ని సరి చేసుకొని దేవా నువ్వు నాకు ఒక అవకాశం ఇచ్చావు వాక్యం విన్నాను నేను అవును నేను నాకు ఆ బలహీనత ఉంది ఒక ఆవేశం ఉంది నాకొక ఉంది కానీ ప్రభా ఇదిగో నువ్వు నాతోనే మాట్లాడుతున్నావు నేను వదిలి పెడతాను ఈరోజు ప్రభు ముందు మనం మన జీవితాన్ని సరి చేసుకోవాలి కయ్యూని లాగా ఉండకూడదు మన జీవితం ఏ జీవితం లాగా ఉండాలి ఏ బెలు జీవితం కీర్తనాకారుడు ఎంత చక్కని రాశాడు కదా చదవండి చదివి ముగించుకుందాం కీర్తనలు నూట ముప్పై తొమ్మిది ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలలో ఏముంది చూడండి ఒక్కసారి కీర్తన నూట ముప్పై తొమ్మిది ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాన్ని చదువుతున్నాను దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకొనుము నీ కాయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో చూడుము నీ

విశ్వాసమును బట్టి నీతిమంతునిగా తీర్చబడ్డాడు హేమేలు తన క్రియలు నీతి కలిగి ఉన్నాయి చూడండి తన అర్పణ శ్రేష్టమైనది ఎందుకంటే తన జీవితం శ్రేష్టమైనది కాబట్టి తన స్వభావం శ్రేష్టమైనదిగా ఉంది దేవుని ముందర ఈరోజు మన హృదయాన్ని పరీక్షించుకోవాలి కొన్నిసార్లు మనకు తెలియదు మనం కరెక్ట్ అనుకుంటున్నాం ఆ నేను రైట్ వేలోనే వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నావు మనకి తెలియకుండానే మనం రాంగ్ రూట్లో వెళ్ళిపోతున్నాం దేవుడి రోజు నీతో అంటున్నాడు ఒకసారి ఎగ్జామిన్ చేసుకో నీ హృదయాన్ని కళ్ళు మూసుకొని ప్రభుత్వం ఈ మాట చెప్దాం దేవా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకోనము నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకోను చూడండి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నోరు తెరవమంటాడు ఆ టార్చ్ లైట్ వేస్తాడు చూస్తాడు మరలా ఆ ఆ సెతస్కోప్ పెడతాడు మళ్ళీ వెనక్కి తిరగమంటాడు ఊపిరి పేల్చమంటాడు ఏం చేస్తున్నాడు పరీక్షించి తెలుసుకుంటున్నాడు ఇంకా ఇంకా ఏమైనా ఉందా ఏదైనా హార్ట్ బీట్ లో తేడా ఉందా ఎక్కడైనా ఇన్ఫెక్షన్ ఉందా ఇంకా ఇంకా ఇప్పుడు అందరికి సిటీ స్కాన్ రాస్తాను సిటీ స్కాన్ చేయించాలి ఎందుకు ఇవన్నీ ఎక్కడైనా శరీరంలో ఎక్కడైనా లోపం ఉందేమో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందేమో ఈరోజు దావ్యూ అంటున్నాడు నా హృదయాన్ని అలా స్కాన్ చేయి ప్రభావా ఎక్కడైనా ఇంకా నీకు ఆయాస్కరమైంది ఏదైనా ఉండిపోయిందేమో నా లోపల నేను హేబెల్ లాంటి జీవితాన్ని జీవించాలి అది ఎంత శ్రేష్టమైన జీవితం చూడండి చనిపోయిన తర్వాత కూడా మృతి పొంది అతను మాట్లాడుతున్నాడంట మొన్న మరలా నా ఫేవరెట్ మిషనరీ గురించి చదివాను మరల డేవిడ్ డ్రైనాడ్ నార్త్ అమెరికాలోకి వెళ్ళి సేవ చేశాడు చాలా తక్కువ కాలం గుర్రం మీద మూడు వేల ఎంతో ప్రయాణం చేసి తక్కువ కాలంలోనే ఒక వ్యక్తి డెబ్బై సంవత్సరాల్లో చేసే సేవ చేశాడు టీబీ వ్యాధి రక్తం కొక్కుండేవాడు అన్ని బాధలే కానీ అక్కడికి వెళ్ళి పదిహేడో శతాబ్దంలో సేవ చేశాడు ఆ రోజుల్లో అనాగరిక ప్రాంతం నేను ఆ ఊర్లో వెళ్ళాను ఇప్పుడు ఇప్పుడు అమెరికాలో ఆ ఊర్లో న్యూయార్క్ న్యూ జెర్సీ అసలు ప్రపంచంలో అలాంటి పట్టణాలు ఉండవు డేవిడ్ బ్రైనడ్ అక్కడికి వెళ్ళి సేవ చేశాడు ఎంత పెర్ఫెక్ట్ ప్లానింగ్ అనుకున్నారు అసలు ఆ సిటీలు ఇప్పుడు చూస్తే కానీ ఒకప్పుడు రెడ్ ఇండియన్స్ ఉండేవారు అక్కడ ఇరవై తొమ్మిది సంవత్సరాలకు వచ్చినప్పటికే చనిపోయాడు డేవిడ్ బ్రైనర్ ఈ లీవ్ ఓన్లీ ట్వంటీ నైన్ ఇయర్స్ ముప్పై సంవత్సరాలు కూడా రాకముందు చనిపోయాడండి కానీ వినండి అతని జీవితం అనే మందికి ప్రేరణగా నిలిచింది ఆయన ఏం పుస్తకాలు రాయలే ఆయన చనిపోయిన తర్వాత ఆయన డైరీలు తీసుకొని ఆయన బయోగ్రఫీని రాసి ఆయన బయోగ్రఫీని పంచితే ప్రపంచం అంతటి నుండి కొన్ని వందల మంది మిషనరీలు బయలుదేరారు మీరు ఆలోచించండి ఒకసారి ఒక్క జీవితం అంతే వన్ లైఫ్ ట్వంటీ నైన్ ఇయర్స్ చనిపోయినాడు కానీ విలియం కేరీ లాంటి భక్తుడు ఆయన జీవితాన్ని చదివే ప్రేరణ పొంది భారతదేశం వచ్చాడు విలియం కేరీ లాంటి భక్తులు వచ్చారంటే ఒక జీవితం ప్రేరణ జిమ్ మిలియట్ నరమాంస బాక్షకుల దగ్గరికి వెళ్ళి సేవ చేశాడు డేవిడ్ బ్రైనాడ్ ప్రేరణ ఎంతోమంది భక్తులకు అట్లాగా ఈరోజు మనము ఒకరోజు చనిపోతాం చనిపోయినా మన జీవితం మాట్లాడుతుందా అవును మాట్లాడుతుంది అవును మాట్లాడుతుంది ఏబిలు మృత్యునంది మాట్లాడుచున్నాడు ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ఏబెలు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు మన జీవితం అలాంటి లెగసీ మన లైఫ్ విడిచిపెట్టాలని మనం కోరుకుందాం తలలు వంచండి ప్రార్థన చేసి ముగిస్తాను నేను మీరెక్కడన్నా కళ్ళు మూసుకోండి మీలో కొంతమంది ప్రయాణాల్లో ఉన్నారు మీలో కొంతమంది ఒంటరిగా ఉన్నారు కొంతమంది గుంపులుగా ఉన్నారు నో మ్యాటర్ వేర్ యు ఆర్ బట్ ఈ ప్రార్థన చెయ్యి కీర్తన నూట ముప్పై తొమ్మిది ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినా ప్రార్థన చేయి దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొను నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొను నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో చూడము నిత్య మార్గమున నన్ను నడిపిము నిత్య జీవం నాకు కావాలి ప్రభా ఏ బెలువలే నేను నీతివంతునిగా జీవించాలి ప్రభా కయ్యని జీవితం నాకు వద్దు ప్రభా ఈరోజు నువ్వు వార్ని చేస్తున్నావు నేను కూడా ఈ మాటలు ధ్యానిస్తున్నప్పుడు ఓ కొన్నిసార్లు ఎంత ఆయాసము బాధ ప్రభువు దగ్గరికి రావాలి ప్రభావా నన్ను పరిశోధించి ప్రభా నన్ను పరీక్షించి ప్రభావా నీకు ఇష్టంగా ఉండాలి విశ్వాసము హృదయంలో ఉంటే అది క్రియల్లో కనిపిస్తుంది హేబేలు జీవితం విశ్వాసం ఉంది కాబట్టి శ్రేష్టమైన అర్పణ తెచ్చాడు క్రియల్లో కనబడుతుంది ఈరోజు నీ జీవితంలో ఏది అడుగుతున్నాడైనా నీకేది చాలా ప్రాముఖ్యమైంది అయ్యే హేబెలు హేబెలు గొర్రెల కాపరి గొర్రెల కాపరికి మంచి పశువులు కావాలి ఆయనకి వాటిని బాగా ప్రేమిస్తాడు కానీ బాగా ప్రేమించిన ఆ పశువుల్ని తీసుకొని వచ్చేసాడు ఆ గొర్రెల్ని తీసుకొచ్చేసి క్రొవ్విని వాటిని అర్పించేశాడండి రక్తం చిందించబడింది భూమి మీద చూడండి జాగ్రత్తగా వినండి దేవునికి బలిచ్చినాడు ఈ రోజు ఏసుక్రీస్తు ప్రభు నీకు నాకు బదులు కలువరి సిలువులో బలైనాడు ఆయన ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు ఆయన చేతులు చాపి నిన్ను ఆహ్వానిస్తున్నాడు ఆయన దగ్గరికి రమ్మని ప్రభు దగ్గరికి రండి ప్రభుకు హృదయాన్ని అర్పిద్దాం దేవా హేబెలు జీవితం నాకు కావాలి హేబెలు పొందిన సాక్ష్యం నాకు కావాలి ప్రభు అని అడగండి ఏది ఉందో నీ లోపల విడిచిపెట్టాల్సిందే అర్పించే ఆయన పాదాలు ధరిపెట్టు ప్రభువునికి సహాయం చేస్తాడు ప్రతి తండ్రి మీకు వందనాలు ప్రభు మంచి నేలను పడిన విత్తనాలు వలె విత్తబడిన ఈ మాటలన్నీ కూడా మీరు చేయండి చాలాసార్లు మేము ఓ భక్తి చేసేసుకుంటున్నాం అర్పించేస్తున్నాం అనుకుంటున్నాం కయ్యూన్ల వలె ప్రభు మమ్మల్ని క్షమించండి నన్ను క్షమించండి అర్పణ కంట అర్పించిన వ్యక్తి ప్రాముఖ్యమని మేము తెలుసుకున్నాం ప్రభు నీకు మా హృదయము మా మనస్సు మా దృక్పథము మా వైఖరి చూసేవాడు హృదయాన్ని చూసేవాడు క్రియ కంటా కూడా క్రియ వెనుకున్న ఉద్దేశాన్ని బట్టి నువ్వు మాకు తీర్పు తీర్చేవాడు ప్రభువ బయట ప్రపంచానికి క్రియ కయ్యిను క్రియ ఓ మొదట పుట్టినోడు మొదట అర్పణ తెచ్చినాడు మొదట ఆలోచన చేసినాడు ఎన్ని మాటలైనా అనుకోవచ్చు కానీ నువ్వు అంగీకరించలేదు కదా ప్రభువ ఉపయోగం ఏం లేదు కానీ హే బ ఎలాగా శ్రేష్టమైన అర్పణను పట్టుకుని వచ్చాడు నువ్వు మొదట హే బేలు అంగీకరించావు అప్పుడు అతను అర్పణను అంగీకరించావు దేవా నన్ను అంగీకరించాను ప్రభా నా పరిస్థితి అంతా వెరిగిన దేవుడు మా పరిస్థితులు అన్నిని వెరిగిన దేవుడు మాకు నీ సహాయం చెయ్యమని హృదయపూర్వకంగా మేము వేడుకుంటాం మరొకసారి ప్రభా యూత్ గ్యాదర్ మీరు దీవించదని మీకు కొందరు అనేక మంది ఎనిమిది గంటలకు ముందే వచ్చారు ప్రభు మరల మేము వచ్చే ఆదివారం మరొక భక్తుని జీవితాన్ని మేము ధ్యానం చేస్తున్నాం ఈ క్యారెక్టర్ స్టడీ మేము చేస్తున్నాడు ప్రభా ఒక్కొక్క వ్యక్తి జీవితం నుండి మేము ఎన్నెన్ని విషయాలు నేర్చుకోవాలా అవి మేము అన్వయించుకోవడానికి అప్లై చేసుకోవడానికి సహాయం చేయమని ఏసునామాలో ప్రార్థించి వారి కొంచెం తండ్రి ఆమె ఏసు రక్తమేధ్యాయం సెలవు రక్తమే ధ్యాయం ఏసునామా సంపూర్ణ విజయం కలుగును దాకా అపవాదు అంత నాశన అపజయం ఆమె థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ మరి చాలా చక్కగా మీరు